ప్రయాణం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు శుభ శుభోదయం. విష్ణు సహస్రనామములలో 940వ నామమునకు మేమడిగిన ప్రశ్న. ఓం బృహద్రూపయే నమః నామము విష్ణు సహస్ర నామములలో ఎన్నవ నామము? దీనికి సమాధానము, ఓం బృహద్రూపయే నమః అనునామము విష్ణు సహస్ర నామములలో 273వ నామము. ఈ ప్రశ్నకు సరైన సమాధానము చెప్పిన వారిలో ముందుగా సరైన సమాధానము చెప్పిన వారు నాగమణి గారు, సుప్రియ అన్నం గారు, కెబిఆర్ శివకుమార్ గారు, జన్నపు రెడ్డి ఇందిర గారు, ఇల్లూరు కావ్య గారు వీరికి, మరియు సమాధానము చెప్పిన ఇతరులకు. విష్ణు సహస్రనామము చూస్తున్న అందరికీ ఆ శ్రీ మహావిష్ణువు కరుణ, కృప, ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. శ్రీ మహావిష్ణువుని స్మరించుకోవటంలో భాగంగా ఈరోజు ప్రశ్నని మనము తెలుసుకుందాము. ఓం స్పష్టాక్షరాయ నమః అనునామము విష్ణు సహస్ర నామములలో ఎన్నవ నామము? ఈ ప్రశ్న మీకోసం మరొకసారి. ఓం స్పష్టాక్షరాయ నమః అనునామము విష్ణు సహస్ర నామములలో ఎన్నవ నామము? దీనికి సమాధానము తెలిసిన వారు కామెంట్ బాక్స్ లో మీ సమాధానము తెలుపగలరు. ముందుగా సరైన సమాధానము చెప్పిన ఐదుగురి పేర్లను రేపటి విష్ణు సహస్ర నామములలో ప్రకటించబడతాయి. శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్రనామంలోని ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క రోజు పారాయణ చేసుకుంటూ పారాయణ క్రమంలో ఈ రోజు 941వ నామానికి చేరుకున్నాము. 941వ నామము అనాదిహి, ఓం అనాదయే నమః. ఈ నామానికి భావాన్ని తెలుసుకున్నట్లయితే తన భక్తులైన తిర్యక్ జంతువులపైన కూడా అతి వ్యామోహమును ప్రదర్శించు భగవంతుడు బ్రహ్మాది దేవతలకు మాత్రము వారు కోరిన అల్ప ఫలితములనే ఇచ్చుచున్నాడు. ఎందువలన అనగా వారికి కావలసిన ఫలితము వేరు, వారినను తనకు స్వామిగా భావింపలేరు, కనుక అనాదిహి అనబడుచున్నాడు. దేవతలకు ఫలము పైననే ప్రేమ గాని భగవంతుని పైన ప్రేమ కాదు. ఫలము కొరకు వారు ఆయనను ఆశ్రయించరు. ఇక భక్తులకు వేరే ఫలము లేదు, ఆయన యొక్క సన్నిధియే పెన్నిధి. ఇట్లు తను అభిమానించే వారికి ఆత్మసామ్యమునిచ్చి బ్రహ్మాదులకు మాత్రము కోరిన క్షుద్ర ఫలమునే ఇచ్చును పరమాత్మ. అనాదిర్భూర్భువో లక్ష్మీ సువీర్రో రుచిరాం గదః జననో జన జన్మాదిహి భీమో భీమ పరాక్రమః. ఈ నామాన్ని ఈ రోజంతా పారాయణ చేసుకుంటూ రేపు మరి యొక్క నామాన్ని తెలుసుకుందాము. శ్రీ గురుభ్యో నమః. ఓం అనాదయే 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 నమః.
नमः। ॐ अनादये 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 नमः। మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోనూ కూడా వీక్షించవచ్చు.